తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన హామీ 2 లక్షల రుణమాఫీ. అధికారంలోకి రాగానే పంట రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ఇచ్చిన హామీ మేరకు ఈ నెల 18న తొలి విడత 1 లక్ష రూపాయల రుణాలు మాఫీ చేశారు. ఇక మంగళవారం 2 విడత 1.5 లక్షల రుణాలను సీఎం రేవంత్ రెడ్డి మాఫీ చేశారు. మొదటి విడతలో 11.34 మంది రైతులకు గాను 6,000 కోట్లకు పైగా మాఫీ చేశారు. 2 విడతలో 6.40 లక్షల మంది రైతుల ఖాతాలో 6.190 కోట్లు జమ చేశారు. 2 విడతల్లో కలిపి 17.75 లక్షల మంది రైతుల ఖాతాల్లో 12,224 కోట్లు జమ చేశారు. కాగా కొందరు అర్హులు ఉన్నా రుణమాఫీ వర్తించలేదు. ప్రధానంగా పట్టాదారు పాస్ పుస్తకం చాలా మంది రైతులకు లేవు. వారు కూడా రుణమాఫీకి అర్హులే అయినా మాఫీ వర్తిస్తుందా లేదా అనే సందేహం వారిలో నెలకొంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసెంబ్లీ వేదిక కీలక ప్రకటన చేశారు. అర్హులైన రైతులకు పట్టాదారు పాస్ పుస్తకం లేకుండా రుణమాఫీ వర్తిస్తుందని వెల్లడించారు. అలాంటి రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, రైతుల ఇళ్లకే అధికారులే వెళ్లి వివరాలు సేకరించి రుణమాఫీని వర్తింపజేస్తామన్నారు. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు వివిధ బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్న రైతుల వివరాలు తాము ఇప్పటికే తీసుకున్నామన్నారు. వాటి ఆధారంగానే ప్రస్తుతం 2 విడతల్లో రుణమాఫీ చేశామని, 3 విడత మాఫీ కూడా చేస్తామన్నారు. అంతకుముందు రుణాలు మాఫీ అయినా వర్తింపజేస్తామన్నారు.